Welcome to my channel. Hello, hi, namaste. Welcome to Uma Reddy's vlog. Hello, Narendi andaru nenu chaala baagunnanu meerandaru kuda chaala baagunnaru ani nenu anukuntunnanu. Ee roju nenu kids ki entha favorite aina ఒక మంచి రెసిపీ తో వచ్చానండి. అది నాన్ వెజ్ రెసిపీ. అది వచ్చేసరికి చికెన్ పాప్కార్న్, కేఎఫ్సి లాంటి చికెన్ పాప్కార్న్. సో ఈ రోజు ఆ రెసిపీ అనేది నేను మీ అందరికి షేర్ చేయాలనుకుంటున్నానండి. నేను చాలా సార్లు అయితే ఈ రెసిపీ అనేది నేను చేస్తూనే ఉంటాను నా పిల్లల కోసం. సో నాకు వచ్చిన రెసిపీని మీ అందరికి షేర్ చేస్తే, మీరందరూ చేసుకుంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుందండి. అందుకోసమే నేను ఈ రోజు ఈ రెసిపీ అనేది మీ అందరికి షేర్ చేయాలనుకుంటున్నాను. चिकन पॉपकॉर्न केएफसी सो तक लास्ट वरक चूडी अला फस्ट टाइम चूस तक सब्सक्राइब अंदर शेयर सो इंकेन మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. బ్రెస్ట్ పీసెస్ అయితే చాలా బాగుంటాయి చికెన్ పాప్కార్న్ కి. ఈ విధంగా మనం క్యూబ్స్ లా కట్ చేసుకొని మనం మజ్జిగలో అంటే బటర్ మిల్క్ లో మనం నానబెట్టుకోవాలి. అలాగే దీంట్లో మనం గార్లిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అలాగే కారం 1 టేబుల్ స్పూన్, అలాగే జింజర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, పెరిపెరి మసాలా 1 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, ధనియాల పొడి, అలాగే మిరియాల పొడి, కొద్దిగా salt. సో ఇప్పుడు ఈ విధంగా మనం ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్ మనం నానబెట్టుకోవాలి. అంటే మనం ఒక 2 అవర్స్ మారినేట్ చేసి మనం రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నాక మనం ఒక గుడ్డు తీసుకొని ఈ విధంగా నేను చేసినట్టుగా మీరు ఒక ప్లేట్ లో ఎగ్ ది అలా పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం కోటింగ్ కి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోటింగ్ ఇప్పుడు మనం మైదా తీసుకొని దాంట్లో గార్లిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆనియన్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఫెరి ఫెరి మసాలా అని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫెరి ఫెరి మసాలా. సో ఇప్పుడు ఈ విధంగా మనం చేసుకున్న చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం 2 టైమ్స్ కోటింగ్ అనేది చేసుకోవాలండి. మనం ఇప్పుడు అన్ని స్పైసెస్ వేసుకున్న మిక్చర్ ఉంది కదండి పౌడర్, అది 2 టైమ్స్ గా చేసుకోవాలి. 1 టైం మనం అలా చేసి ఎగ్ వాష్ చేసి మళ్ళీ దీంట్లో వేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ ప్లేట్ లో పెట్టుకోవాలి. సో 2 టైమ్స్ అనేది మనం చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఒక 20 మినిట్స్ మనం అలాగే వదిలేసి దాని తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం 1x1 చికెన్ పాప్కార్న్ కి తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం నాన్ స్టిక్ అయితే చాలా బాగా వస్తాయండి, అంటుకోకుండా అదే ప్రిఫర్ చేయండి. అలాగే ఇంకొక టిప్ ఒకటి ఇస్తానండి నేను మీకు. ఎప్పుడైనా సరే మనం చికెన్ పాప్కార్న్ కానీ, చికెన్ స్ట్రిప్స్ కానీ, చికెన్ పకోడా కానీ ఏవైనా చేయాలనుకున్నప్పుడు మీరు ఫస్ట్ టైం అనేది మీరు ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక ట్రిప్ పక్కన పెట్టుకోండి, అంటే బాగా కాలనివ్వకండి ఫస్ట్ టైం. సెకండ్ టైం మళ్ళీ తీసి మళ్ళీ ఆయిల్లో వేసుకొని కాల్చుకున్నారంటే మీకు చాలా క్రిస్పీగా వస్తుంది. ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే తేడా అనేది మీరు కూడా తప్పకుండా చూడండి. సో ఇప్పుడు మన చికెన్ పాప్కార్న్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో టెక్స్చర్. సో ఈ విధంగా చేసి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఎలా వచ్చింది అనేది. వెల్కమ్ బ్యాక్. చూసారు కదండి మన చికెన్ పాప్కార్న్ ఎంత బాగా వచ్చిందో. అలాగే దీనిపైన ఫెరి ఫెరి మసాలా అండి ఇది. సో మనకి మార్కెట్ లో ఫెరి ఫెరి మసాలా అనేది దొరుకుతుందండి. ఈ మసాలా కానీ వేసుకున్నారంటే ఏ చికెన్ మీద కూడా, అంటే ఏ చికెన్ అయినా కూడా, చికెన్ పకోడా కానీ లేకపోతే ఏదైనా సరే అండి ఈ విధంగా ఉంటుంది. చూడండి ఒకసారి. సో ఇప్పుడు నేను ఒక పీస్ తీసుకొని కొంచెం కెచప్ లో
मर्चिपोतारु सो तप्पकुंडा ट्राई चेयंडि अलागे ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అనేది మీకు వస్తాయి సో ఇంకొక వీడియోలో సరికొత్త వంటతో మీ అందరిని మళ్ళీ కలుస్తానండి నేను అప్పటి వరకు బై బై టేక్ కేర్